1970లో జరిగింది. అప్పుడే నాకు మెహర్ బాబా గురించి నిజామాబాద్ లో తెలిసింది. సూర్యనారాయణ మూర్తి గారి ఇంటి ఎదురుగా ఉండి బాబా గురించి తెలుసుకునే అవకాశం అప్పుడు వచ్చింది. మొన్న అమెరికాలో ఉన్నప్పుడు ఒకళ్ళు అడిగారు, మెయిల్ పంపించి, మీరు బాబా పరిధిలోకి ఎలా వచ్చారో అవన్నీ మీరు రాసి పంపండి, ఒక 10 పేజీలకు తక్కువ కాకుండా పంపండి, వాటిని మేము ఒక బుక్ ఆల్రెడీ వచ్చింది, 2వ వాల్యూము 3వ వాల్యూమ్ కూడా ఉంటుంది అని అక్కడ అమెరికన్స్ ఒక మెయిల్ పంపిస్తే మా అమ్మాయి నాకు చెప్పింది. ఇదిగో నాన్న అని నేను ఖాళీకి కూర్చున్నా కదా, ఎందుకో ఎప్పుడు లేనిది అనిపించి బాబా నన్ను ఎలా ఆయన దగ్గరికి చేర్చుకున్నారు అనేది నేను రాసి పంపించాను. వాళ్ళకు నచ్చింది, వేసుకుంటామన్నారు. దానికి హెడ్డింగ్ నేను ఏం పెట్టానంటే, బాబా ఇక్కడ మనోనాశ తర్వాత ఇచ్చిన సందేశం ఉంది, లాస్ ఈజ్ గెయిన్, అంటే నష్టమే లాభము. మనం ప్రపంచంలో మనం నష్టానికి ఏడుస్తాం, మనకు అవకాశం లేకుంటే ఏడుస్తాం, మనకు ఏదైనా జరగరాంది జరిగితే ఏడుస్తాం, కానీ బాబా అంటాడు నష్టమే లాభము. నిజానికి ఇక్కడ నష్టమే లాభం అని బాబా చెప్పింది ఏమిటి అంటే, నష్టము అంటే నేను అనే అహంకారం నష్టమైపోతే నేను భగవంతుణ్ణి అనేటువంటి పెద్ద లాభం చేకూరుతుంది మనకి. చూడండి, నష్టమేమో చిన్నది, లాభమేమో అనంతమైంది. షిరిడీ సాయిబాబా అనేవాడటప్పుడు, నేను బ్లాంక్ చెక్కు పెద్ద బాక్స్ పెట్టాను ఇక్కడ ట్రెజరు, అది ఎవరు అడగటం లేదు, ఇక్కడ మెరిసే నాణాలు ఉన్నాయి, 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయల నాణాలు ఉన్నాయి, అవి కావాలని దానికోసం అడుగుతున్నారు తప్ప ఈ ట్రెజర్ ఎవరు అడగటం లేదు అని. అట్లాగే మనకి లాస్ అండ్ గెయిన్ అంటే మన పరిమితమైన నేనును వదిలేసుకొని ఆ నేను అనే ఆలోచనే లేకుండా కష్టానికైనా సుఖానికైనా మంచికైనా చెడుకైనా, ఇది మనకు బాబా మై విష్లో ఇచ్చారు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి నీకోసం బాబానే ఏర్పాటు చేశాడు అని అనుకుంటే నీ జన్మ ధన్యమైపోతుంది. నువ్వు ఆ లాస్ నేను అనే దాన్ని లాస్ లేకుండా చేసుకుంటే నేను పరమాత్మను అనేటువంటి అమితమైన లాభం అపరిమితమైన లాభం నీకు చేకూరుతుంది. ఆ హెడ్డింగ్ పెట్టి రాసిచ్చా నేను. నాకు అప్పట్లో మరి ఇది నాకు జరిగింది ఏంటంటే ఉద్యోగం పోయింది, 6 నెలలు ఇంట్లో ఉన్నా. మా నాన్నగారు ఎప్పుడైనా అయ్యో వీడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, 6 మాసాలు నేను ఒక యోగిలాగా పొద్దున్నే 4 గంటలకు లేసేవాడిని, స్నానం చేసేవాడిని, సంధ్యావందనం అవన్నీ చేసుకొని గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో 2 గంటలు ఉండి బొటబొట ఏడ్చి అక్కడ దేవుని ముందర కూర్చొని, ఎందుకు అర్థమయ్యేది కాదు, ఓ పక్కనే ఉద్యోగం పోయిన బాధ ఉన్నది లోపల, లేకపోలేదు అది బాధ లేకపోలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా బాబా తెలియలేదు నాకు. ఇంటికి వచ్చి మళ్ళీ రామాయణం భగవద్గీత ఇవే చదువుకోవటం, టైం అయిపోయింది భోజనానికి రారా అని మా అమ్మ పిలిస్తే అప్పుడు పోయి తినటం, ఇట్లా 6 నెలలు గడిచింది నాకు. 6 నెలలు గడిచిన తర్వాత ఆ ఉద్యోగం పోయిన ఉద్యోగానికి బదులు ఇంకో ఉద్యోగం దొరికింది ఆదిలాబాద్లో. అది 3 నెలలకే ఆఫీస్ క్లోజ్ అయ్యి నిజామాబాద్ పోయి, నిజామాబాద్ పోయితే అక్కడ కళ్యాణరావు జోషి గారి దగ్గరికి వెళ్తే ఆయన మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది రా అన్నాడు. చేరాం ఎదురుగా సూర్యనారాయణమూర్తి బాబా సెంటరు. మేము చేరిన కొద్ది రోజులకే అందరూ జయ బాబా అని పూనా లాస్ట్ దర్శనం April 1969 బాబా శరీరం చాలించిన తర్వాత ఇచ్చిన దర్శనానికి 4 బస్సుల్లో వెళ్ళారు నిజామాబాద్ నుంచి. వాళ్ళందరూ జయబాబా అనుకుంటే ముక్కు మీద వేసిన, ఏంది ఇది జయబాబా అని నవ్వుకున్నాను నేను, నవ్వాలి, ఏంది జయబాబా అందరూ ఆలింగనం చేసుకుంటే. సో నాకు తెలియలేదు బాబా అప్పటికే వల వేశాడా వల్ల పడ్డ చేపను నేను అని తెలియలేదు, కానీ అక్కడ ఉద్యోగం పోయిన లాస్కి ఇక్కడ అమితమైనటువంటి లాభం నాకు చేకూరింది, ఎందుకంటే మేర నిజామాబాద్కి వెళ్ళి బాబా వల్ల పడ్డాను అని. సో అందుకని లాస్ ఈజ్ గెయిన్ అని వాళ్ళకు రాసిచ్చాను, అది రాసిచ్చింది, వాళ్ళు వేసుకుంటా ఉన్నారు, మరి ఆ బుక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఆ రకంగా అది జరిగింది. అయితే ఇప్పుడు అమరతిథి 1970 నా జీవితంలో ఒక మార్పు అన్నమాట, అందుకని ఈ అమరతిథి సర్కులర్ చెప్పడానికి ముందుగా ఇదంతా జ్ఞాపకం వచ్చింది. ఇది నా గురించి చెప్పాను అనుకోండి, బట్ సో 70లో ఫస్ట్ అమరతిథికి నిజామాబాద్ నుంచి నేనే 2 బస్సులు మూర్తి గారి భార్య చెప్తే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి పేర్లు రాసుకొని, అప్పట్లో మొట్టమొదటి అమరతిథికి అయితే మేము 8 రూపాయలు పంపించాం, 35 రూపాయలు బస్సుకు, 8 రూపాయలు అక్కడ టెంట్లో ఉండటానికి భోజనాలు. అది 8 రూపాయలు చొప్పున పంపిస్తే మాకు 10 రోజుల్లో మాకు పోస్ట్లో వచ్చాయి ఏవి చిట్టీలు, అక్కడ భోజనాలకు ఇచ్చే చిట్టీలు, మనకు బ్యాడ్జీలు అన్ని పోస్ట్లో వచ్చాయి, అక్కడ పోయి తీసుకునే కానీ మాకు నిజామాబాద్కి వచ్చాయి.
ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అన్నమాట. సో అక్కడ వెళ్ళి ఆ ఫస్ట్ అమర్తిథి నేను బాబా సమాధిలో మోకరిల్లిన తర్వాత అంతవరకు నాకు ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, మన సాంప్రదాయకమైనటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా తలకాయ అక్కడ పెట్టగానే రాలిపోయినట్టుగా రాలిపోయినాయి. ఆ రాముడు, ఆ కృష్ణుడు ఈయనే అనే అటువంటి విశ్వాసం హృదయంలో అది ఇక అలా ఏర్పడి అప్పటి నుంచి నేను జనార్దన్ మేమిద్దరం నిజామాబాద్లో ఇద్దరం యంగ్ వాళ్ళం అన్నమాట. అందుకని మా జోడి ఇప్పటికీ ఇదిగా ఉంటుంది. సో అలా అమర్తిథి, ఫస్ట్ అమర్తిథి కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు అమర్తిథిలోకి వెళ్తూనే ఉన్నాం. ఈసారి ట్రస్ట్ వాళ్ళు మనకు ఒక సర్కులర్ పంపించారు, 50 ఏళ్ళు, ఇది 50వ అమర్తిథి. చూస్తూ చూస్తూ 50 ఏళ్ళు గడిచిపోయాయి బాబా అమర్తిథులు మనం వెళ్తూ. సో ఈసారి 50వ అమర్తిథి కాబట్టి చాలామంది వస్తారు అనే అటువంటి ఆలోచనతో ట్రస్ట్ వాళ్ళు ఈసారి సర్కులర్ ముందుగానే పంపించారు. ఆల్రెడీ డేట్ అయిపోయింది, 31 అక్టోబర్ లోపలే ఎవరెవరు వస్తారు, పురుషులు స్త్రీలు, తలసరి 50 రూపాయలు చొప్పున పంపాలి అని ఒక దీంట్లో మనకి ఎప్పుడు వచ్చే సర్కులర్ లాగా అది ఉంది. ఇంకొకటి ఈసారి ఏం చేశారంటే ఎప్పుడు ఎవరు రాసినా అందరి పేర్లు పాటలు పాడటానికి దానికి అవకాశం ఇచ్చేవారు. ఈసారి ఏమన్నారంటే ప్రతి నేను పాడతానని కానీ ఏదైనా డ్రామా అని కానీ డ్యాన్స్ అని కానీ ఇవన్నీ కూడా సెంటర్ ద్వారానే రావాలి, ప్రతి సెంటర్ ద్వారానే మేము దాన్ని అక్కడ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే ఇండివిజువల్స్ని వ్యక్తిగతంగా అందరినీ చేర్చడం, ఒకే సెంటర్లో 10 మంది రాస్తే 10 మంది చేస్తే ఆ సెంటర్ది అవుతుంది, ఇంకో సెంటర్కి రాకపోవచ్చు. అందుకని ఇది మీరు సెంటర్ వైజ్ మీరు పంపిస్తే మేము దాన్ని సక్రమంగా లిస్ట్ అవుట్ చేసి అందరికీ అవకాశం, అన్ని కేంద్రాలకు కేంద్రాల వారీగా అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది అన్నారు. అది నవంబర్ లోపల కేంద్రాల ద్వారా ఎవరెవరు పాటలు పాడతారు, డ్యాన్సులు కానీ ప్రోగ్రాములు కానీ దానికి కేంద్రాల ద్వారా పంపించండి అని ఇంకొక దీంట్లో పెట్టారు. తర్వాత వచ్చేవారు ఏదో అక్కడికి వెళ్ళి పాడటం కాకుండా ముందు నుంచే కొంచెం ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకొని అక్కడ చాలా బాగా, ఎందుకంటే ప్రియతముని ముందు పాడుతున్నాము, బాబా సమాధి ముందు, అక్కడ బాబా పడుకొని ఉన్నారు, ఆ బాబా ముందు సమక్షంలో పాడుతున్నాం కాబట్టి మనం నిజంగా బాబాను మెప్పించటానికి, బాబా మనం పాడింది ఆయనకు చేరి ఆయన హృదయాన్ని స్పృశించేలాగా మనం తయారై వెళ్ళటం చాలా బాగుంటుంది అని కూడా ఒక సజెషన్ దీంట్లో ఇచ్చారు. అది గుర్తుపెట్టుకొని మీరందరూ ఒకటేమో ఇంకా 50 రూపాయలు పంపకపోతే త్వరగా పంపించేయండి, తర్వాత పాటలకు కానీ కార్యక్రమాలకు కానీ మీరు కేంద్రాల ద్వారా పంపించేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా కొంచెం వీలవుతుంది. ఎందుకంటే వచ్చిన వాటన్నిటినీ వాళ్ళు అడ్జస్ట్ చేసి 5-5 నిమిషాలు ఇవ్వటం కూడా కష్టమైపోతుంది కనుక ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా ఈసారి మరి, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే అరేంజ్మెంట్స్ చేయడానికి టైం కావాలని ఈసారి 2 మాసాలు ముందుగానే తెలియచేయండి అని ఈ సర్కులర్ ద్వారా కోరుతున్నారు.